केंद्र बीजेपी प्रभुत्वं अवलंबिस्तुन्न कार्मिक प्रजा व्यतिरेक विधानालपै देशव्याप्त निरसनकु मद्दतुगा यमगनूरु पट्टणंलो सीआईटीयू एआईटीयूसी ఐఎఫ్టీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. కార్మికుల చట్టాలను కాలరాస్తూ ఇష్టానుసారంగా ప్రైవేటు రంగం బిల్లు తెచ్చి కార్మికులకు తీవ్ర ద్రోహం చేసిందని విమర్శించారు. ఈరోజు కార్మికులను అవగతి పాలు చేసింది. మరి యావత్ దేశమంతా అన్ని కార్మిక సంఘాలు ఏకమై ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా. మరి యొక్క సమ్మెను ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల 9 సంఘాల పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు మరి అన్ని ప్రజా సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలన్నీ మార్పు చేస్తూ అదే విధంగా కార్మిక చట్టాలను యువల సవరణ పేరుతోటి కార్మికులకు గొంతు మీద గద్దె దించేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్తూ ఐఎఫ్టీ మరి జిల్లా నాయకత్వం మరి ప్రజా సంఘం ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం 12 గంటలుగా మార్చి ఈరోజు ఉద్యోగ వేతనాలు కూడా ప్రైవేటైజేషన్కే అప్పచెప్పింది. కనీస వేతనం గురించి మాట్లాడడానికి లేదు. మళ్ళీ వాళ్ళ ఆరోగ్య భద్రత లేదు, సాంఘిక భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. కార్పొరేట్లకు ఈరోజు విఆర్ఎస్ కంపల్సరీ విఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపించారు. ఇప్పటికే రైల్వేలు, ఎయిర్పోర్ట్లో మరి బిఎస్ఎన్ఎల్ అయితేనేమి, పోస్టల్ అయితేనేమి, అదే బ్యాంకింగ్ అయితేనేమి, అన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించి రోడ్డు మండా. ఈరోజు కార్మికులు మిగతా ప్రభుత్వ రంగ కార్మిక సంస్థల్లో ఈరోజు పెత్తనము ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి హక్కులు కూడా కేంద్ర ప్రభుత్వమే పెత్తనగా వ్యవహరిస్తుంది.